गाइस वेलकम टू माय चैनल स्मार्ट अजुतावल आर्ट्स अंडी मीरंदरू बागुन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरंदरू बागुन्नारनी कूडा नेनु अनुकुंटुन्नानु इन्नाळ्ळु कूडा मेमु शार्ट वीडियोलु तीस्तुन्नानंडी एक्कुव इदि मात्रं पेद्द वीडियो अंडी मी अंदरितो कूडा शेर चेसुकुंदामनेसि ना सब्सक्रैबर्लकि తర్వాత నా వీడియోస్ చూసే వాళ్ళకి నా వీడియోస్ ఇంత వైరల్ చేసి నాకు బిజినెస్ ఇచ్చే వాళ్ళకి అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. మామూలుగా మాకు ఫ్యాక్టరీ ఉంది కదా అని జీడిపప్పు వీడియోలు తీసి పెట్టింది అప్లోడ్ చేసింది యూట్యూబ్లో అవన్నీ కూడా చాలా బాగా వైరల్ అయ్యి కానీ కొంతమంది ఫేక్ అనుకుంటున్నారు కాదు ఒక ఫోన్ రిసీవ్ చేసుకునేలోగా 10 కాల్స్ పాస్ అని అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాం మాకు వచ్చిన కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాయి మాకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మేము సాధ్యమైనంత వరకు సక్రమంగా పంపించాము ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిమార్క్ లేదు కొంతమంది ఫేక్ ఫోన్ ఎత్తరు లేకపోతే సమాధానం చెప్పరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అనుకుంటున్నారు అదేం కాదండి మొన్న శనివారం ఆదివారం సెలవు రావడంలో సోమవారం చాలా బిజీగా ఉన్నాము అలాగే సోమవారం ఆర్డర్స్ అన్నీ కూడా ఇవాళ చేయడంలో ఇవాళ బిజీగా ఉన్నాము ఒక ఫోన్ మాట్లాడేలోగా ఒక 6-8 ఫోన్లు మిస్ అయిపోతున్నామండి వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యి ఫేక్ అనుకుంటున్నారు మాకు నిజంగా ఫ్యాక్టరీ ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 8 సంవత్సరాల నుంచి చేయిస్తున్నాం మాకంతా మెషినరీ అది ఉంది మొత్తం ఇది ఉందండి మీరు ఎవరు కూడా ఫేక్ అనుకోవద్దు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే మేము అలాంటి వ్యక్తులం కాదండి మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే మా ఫ్యాక్టరీ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే ఆర్జశ్రీ క్యాజువల్ ఇండస్ట్రీ నామవరం గ్రామంలో ఉంది రాజమండ్రి రూరల్ మండలం మీరు రాజమండ్రి కాంప్లెక్స్లో దిగితే కరెక్ట్గా 7 కిలోమీటర్స్ ఎవరిని అడిగినా చెప్తారు సత్యనారాయణ గారు జీడిపికల్ ఫ్యాక్టరీ అంటే పాత నామవరం భారతీయ విద్యాభవన్ నియర్ అక్కడ సామిళ్ళు అయ్యి ఉంటాయి మీరు రాజమండ్రి వస్తే మా ఫ్యాక్టరీ చూడొచ్చండి మేము ఎవరిని కూడా ఇది కాదండి మోసం చేసేవాళ్ళు కాదండి మాది ఫేక్ అంతకన్నా కాదు కొంతమంది ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదనో లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పలేదనో అనుకోండి అలాగా ఎవరైనా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళకి అయితే మాత్రం నేనే సారీ చెప్తున్నానండి మీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు ఎందుకంటే అమ్మ మీరందరూ కూడా నా ఛాన్స్ మా ఫ్యాక్టరీలో ఉండి ఇప్పుడు అంతా కూడా ఫ్రెష్ తర్వాత లోకల్ క్రాప్ అండి లోకల్ క్రాప్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఆంధ్రజను మా ఈస్ట్ గోదావరి పిక్కలే చేయిస్తున్నాము నెక్స్ట్ మంత్ నుంచి ఇంపోర్ట్ చేయించవచ్చు చాలామంది కూడా ఇంపోర్టే చేయిస్తారండి కానీ మేము లోకల్ క్రాప్ దొరికినంత వరకు చేయించి తర్వాత ఇంపోర్ట్ మళ్ళీ మన పిక్కలు వచ్చే వరకు కూడా మన పిక్కలు మళ్ళీ ఉగాదికి వస్తాయండి కొత్త పిక్కలు అప్పటి వరకు కూడా ఇంకా ఇంపోర్టే అండి డిసెంబర్ నెల నుంచి ఇంకా మార్చి ఏప్రిల్ వరకు కూడా ఇంపోర్టే దొరుకుతుంది అవే చేయిస్తాము అందరూ ఏమనుకుంటారంటే 10 రూపాయలు తక్కువకు వస్తుంది అనుకుంటారు కానీ దానికి దీనికి టేస్ట్ తేడా ఉంటుందండి ఫ్రెష్నెస్ తేడా ఉంటుంది కొంతమంది అనుకుంటున్నారు అబద్ధాలు చెప్తున్నావు అలా అంటున్నారండి అలా అనకండి ఎందుకంటే నేనైతే అబద్ధాలు చెప్పడం కాదండి నిజమే వాస్తవాలే చెప్తున్నానండి నేను అబద్ధాలు ఎందుకు చెప్పాలమ్మా అసలు నిజంగా మీరు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు నేను పప్పేస్తున్నాను అలా ఎందుకు అబద్ధాలు చెప్తామమ్మా అసలు అలా ఎవరో అనుకోకండి కొంతమంది ఎవరో ఒక ఆయన నేను ఆర్డర్ చేశాను పంపించలేదు అలా తప్పుగా ఎందుకు అంటారండి అసలు నిజంగా మీరు ఆర్డర్ చేశారండి మీ మనస్సాక్షిని అడగండి నిజంగా మీరు ఆర్డర్ చేస్తే మేము పప్పు పంపించలేదు అంటే రుజువు చెయ్యండి అలాంటి ఫేక్ మాటలు మీరు మాట్లాడకండి నేను చెప్తున్నా ఎందుకంటే అండి నిజంగా నాకు ఒకటి ఆనందం అండి నేను ఇన్నాళ్ళు కూడా నేను చాలా వీడియోలు సరదాగా మా బ్యాటరీలో తీసి పెట్టానండి జూన్ నెల నుంచి నేను తీసి పెడుతున్నా కానీ షార్ట్ వీడియోలు అంటే నిమిషం వీడియోలు బాగా వైరల్ అయినాయండి వైరల్ అయినాయి అందరూ చూస్తున్నారు చాలామంది చూస్తున్నారండి ఇప్పటి వరకు నా వీడియోలు చూసిన వాళ్ళు నాకు వ్యూస్ 10 లక్షలు వ్యూస్ వచ్చినాయండి మొత్తం ఈ మధ్య కాలంలో అంతమంది చూస్తున్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఫోను ఒక ఫోన్ మాట్లాడుతుంటే అన్ని ఫోన్లు వస్తుంటే
ఫోన్ ఛార్జింగ్ లేక ఆగిపోతుంటే మీరైతే మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇంకో ఫోన్ పెట్టుకున్నానండి, ఇంకొకటి ఎయిర్టెల్ సిమ్ తీసుకొని ఒక సిమ్ వేసుకొని అది కూడా అప్లోడ్ చేశాను. ఆ నెంబర్ కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేసామండి. దానికి కూడా ఈరోజు నేను అటెండ్ అయ్యానండి 100 కాల్స్ వరకు. ఎవరికన్నా పప్పు రాలేదు అనేసి అనుకుంటే మాత్రం, మీకు పప్పు నిజంగానే కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ రండి. మా వారు వాట్సాప్ ప్రతి గంటకి చూసుకుంటారండి. మీకు నిజంగానే పప్పు అవసరమైతే చాలా మంది టైం పాస్ కూడా ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారండి. టైం పాస్కో ఎంక్వైరీయో నాకు తెలియదండి. తర్వాత నేను చాలా వీడియోల్లో ఏం చెప్పానంటే, మీకు నమ్మకం ఉంటేనే డబ్బులు వేయండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. నేను మీరు కావాలంటే వీడియోలు మళ్ళీ ఒకసారి చూసి చూసుకోవచ్చండి. నమ్మకం ఉంటేనే వేయండి, లేకపోతే నాకు ఫోనే చేయొద్దు అని చెప్పానండి. అలాంటి ఎన్ని ఒక పెద్ద వయసు మీ తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళని అలా ఎలా మాట్లాడతారండి? అసలు అలా మాట్లాడకండి. అందుకనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫేక్ అయితే కాదండి, ఇది నిజమేనండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా వీడియోలు చూస్తున్నందుకు. మళ్ళీ నేను వంటలు చేయడం, జీడిపప్పు వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తానండి. నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఎవరో ఇంకొక మాట కూడా ఉందండి, ఎవరో ఒకరు బ్యాడ్గా పెట్టినంతలో నేనేం పట్టించుకోవట్లేదండి. దానికి నేను కూడా రిప్లై ఇవ్వాలి కాబట్టి రిప్లై ఇస్తాను. పాజిటివ్గా బోల్డ్ మంది ఏంటంటే ఎలాగ ఫోన్ చేయగానే, అమ్మ చాలా బాగున్నాయమ్మా వీడియోసు, పప్పు అలాగే ఉంటుందమ్మా అని మంచిగా మాట్లాడుతున్నారండి. చాలా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా, నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. తర్వాత వచ్చేసి సరే అండి, మీ అందరికీ కూడా పేకు కాదని చెప్పాం కదండి, వీడియో చెయ్యాలి అనుకున్నామండి. కమెంట్లు అన్నీ చూసి ఇది నైట్ తీస్తున్నామండి. రోజు అయితే తర్వాత ఇంకొకరు ఎవరో ఏం పెట్టారంటే, అమ్మ తల్లి నువ్వేనా బిజినెస్ చేసేస్తావు అని పెట్టారండి. బిజినెస్ చేయడం అంటే అండి అందరూ చేస్తారండి. రన్ చేస్తే తెలుసు, ఒకరు ఇండస్ట్రీ రన్ చేయడం అంటే ఎలా ఉంటుంది అన్నది. దాంతో కష్టమైనా నష్టమైనా దాంతో ఎన్ని కష్టాలు ఉంటాయన్నది మీకు తెలియదండి. ఇండస్ట్రీ అన్నది ఒక బిజినెస్ అన్నది అంటే కమెంట్ పెట్టిన వాళ్ళకి తెలియదండి, అందరికీ అని కాదు, ఆ కమెంట్ పెట్టిన వాళ్ళకి తెలీదు. అందుకనేసి అలా అంటున్నాను, అందరికని అనుకోకండి, మళ్ళీ తప్పుగా అనుకోకండి. నాకు కమెంట్ పెట్టిన వాళ్ళకి అయితే మాత్రం కష్టం తెలియదు కాబట్టి ఆ మాట అనగలిగాడా పెట్టగలిగారు అలాగనేసి. సరే ఫ్రెండ్స్, మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. నా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో, జీడిపప్పు వీడియోలు, అన్ని వీడియోలు కూడా మీకు అప్డేట్ వస్తుందండి. మీరు ఇప్పటి వరకు ఎలా షేర్ చేశారో అలాగే షేర్ చేయండి అన్ని వీడియోలు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ అద్భుత వ్లాగ్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.